డబ్బులు పెట్టడం ఒక 5 లక్షలు మన సార్ యొక్క ఆలోచన మేరకే సీఎం గారు ఒప్పుకున్నారు. సీఎం గారిని ఒప్పడానికి కూడా మన సార్ ముఖ్య కారణం కాబట్టి దీనిలో భాగంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సార్ని ఘనంగా సన్మానిస్తున్నారు. సుధాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మన సార్ని ఘనంగా సన్మానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత అపధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఒక ఆర్థిక వృద్ధిని కల్పిస్తూ వారికి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ 3016 రూపాయలను ప్రకటించడం మా యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ హర్షిస్తూ ఉన్నాం. ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పాలకుర్తి విద్యార్థి యువత కలిసి సన్మానం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కానీ యువకుల మీద కానీ అదేవిధంగా నిరుద్యోగుల మీద కానీ ఎటువంటి కనికరం లేదు. వారికి ఉద్యోగాలు కల్పించడంలో కానీ అదేవిధంగా వారికి ఒక మనోధైర్యాన్ని కల్పించడంలో కానీ విఫలమైంది. ప్రస్తుతం ఉద్యమ సారథి యువకుల మరియు ప్రజల మనసు గెలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా యొక్క నిరుద్యోగులకు 3000 పదాలను ప్రకటిస్తూ వారి యొక్క మనసును ఈ రోజున గెలుచుకున్నారు. అదేవిధంగా పాలకుర్తి ప్రజల కోరిక మేరకు పాలకుర్తి యువత విద్యార్థుల కోరిక మేరకు ఈ ఆలోచనను సీఎం గారికి పంచుతూ దాన్ని మేనిఫెస్టోలో పెట్టేలా చేసినటువంటి గౌరవనీయులు దయాకర్ రావు గారికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో విద్యార్థి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అదేవిధంగా మ్యాక్సిమం మేనిఫెస్టో మనం చూసాం అన్ని వర్గాలు హర్షించేలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పూర్తి మేనిఫెస్టోలో మరింత ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రజలకు మేలు కల్పించేటువంటి పథకాలు కానీ భరోసా కానీ ఉంటుందని మా యొక్క విద్యార్థి యువత ఆశిస్తూ ఉన్నది. ప్రస్తుతం మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థి యువత బాలకుర్తి నియోజకవర్గ కేంద్రంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని దాదాపుగా 80 నుంచి 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం. ఇప్పుడు మొత్తం వన్ సైడ్గా ఉంది. ఇన్ని రోజులు అన్ని పార్టీలు పాలిస్తూ ఒక నీచమైన సంస్కృతిని తెచ్చాయి. నిరుద్యోగులను యువకులను వాడుకుంటూ వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వారిని అనుక్షణం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మా యొక్క ఉద్యమ సారథి అయినటువంటి గౌరవ సీఎం కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి ఈ రోజున మాకు ఆర్థిక వృత్తిని కల్పిస్తూ 3000 పదాలు ప్రకటించడం సంతోషాన్ని కల్పించింది. ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఈ రోజున గౌరవనీయులు దయాకర్ రావు గారికి మీ సన్మానం చేసినాం. అదేవిధంగా పాలకుర్తిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్నిట ప్రతి ఊర్లో కట్టడం జరిగింది. ప్రస్తుతం ప్రజల నుంచి కొన్ని వినతులు వెళ్ళాయి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, సార్ అదేవిధంగా మా సొంత జాగాల్లో కూడా కట్టించుకోవడానికి మీరు సీఎం కేసీఆర్ గారితో మాట్లాడాలి, అది నెరవేరేలా చూడాలంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త పథకానికి రూపం తెచ్చినటువంటి నాయకుడు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. పేదలు సొంత జాగాలో కూడా 5 లక్షల ఆర్థిక సహాయంతో ఒక సొంత ఇల్లు సొంత జాగాలు కట్టుకునేటువంటి ఆలోచనను సీఎం కేసీఆర్ గారికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కల్పించి ఆ యొక్క ఆలోచనను కల్పించి ఈ రోజున ఒక కొత్త పథకానికి రూపం తెచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి పాలకుర్తి విద్యార్థి యువత మేధావి వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపుగా 80 నుంచి 100,000 ఓట్ల మెజార్టీతోటి దాయనాన్ని గెలిపించుకోబోతున్నాం. ఈ పక్క ప్రజలందరూ వన్ సైడ్ ఉన్నారు, విద్యార్థి యువత అనునిత్యం కష్టించి పనిచేసి దాయనాన్ని గెలిపించుకుంటామని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్వి పాలకుర్తి నియోజకవర్గం.